బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే ఆతిథ్య జట్టు భారత్ పై రెండు వన్డేలలో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది అయితే బంగ్లాదేశ్ చేతులు టీమిండియా క్లీన్ స్వీప్ కాకుండా చివరి మ్యాచ్ లో మన ఆటగాళ్లు విశ్వరూపం చూపించారు బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషాన్ శివతాండవం చేశాడు అతని ధాటికి బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిపోయారు బౌలర్ ఎవరైనా సరే ఆకాశమే హద్దుగా చెలరేగాడు అతని జోరుకు కోహ్లీ తోడవడంతో టీమిండియా భారీ స్కోరును బంగ్లా ముందు ఉంచింది వరుసగా రెండు వన్డేలు ఓడిపోయామన్న బాధ మరోవైపు సిరీస్ కోల్పోయామన్న కసి అన్నీ కలిపి టీమిండియా పగటి పూటే బంగ్లా ఆటగాళ్లకు చుక్కలు చూపించింది ముఖ్యంగా ఇషాన్ కిషాన్ కోహ్లీల విధ్వంసానికి మైదానం మూగబోయింది వీరిద్దరి వీరవిహారంతో టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నాలుగు వందల తొమ్మిది పరుగులు చేసింది దీంతో బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది ఆ టార్గెట్ ను ఛేదించలేక బంగ్లాదేశ్ చతికల పడింది ఈ మ్యాచ్లో టీమిండియా రెండు వందల ఇరవై ఏడు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది బంగ్లాదేశ్ పై టీమిండియా ఇప్పటి వరకు ఇంత భారీ తేడాతో వన్డే లలో ఎప్పుడు విజయం సాధించలేదు రకంగా చెప్పాలి మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది ఓపెనర్ శిఖర్ ధావన్ ఎనిమిది పరుగులతో నిరాశపరచగా రోహిత్ స్థానంలో బరిలోకి దిగిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం నూట ముప్పై ఒక్క బంతుల్లో ఇరవై నాలుగు ఫోర్లు పది సిక్సర్ల సాయంతో రెండు వందల పది పరుగులు సాధించి డబుల్ సెంచరీతో వీరవిహారం చేశాడు విరాట్ కోహ్లీ తొంభై ఒక్క బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్సర్లు బాది నూట పదమూడు పరుగులు సాధించి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు ఇషాన్ కిషాన్ కోహ్లీ రెండవ వికెట్కు రెండు వందల తొంభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఏడు పరుగులు అక్సర్ పటేల్ ఇరవై పరుగులతో మెరుపులు మెరిపించడంతో టీమిండియా స్కోరు నాలుగు వందల పరుగులు దాటింది ఓ దశలో టీమిండియా నాలుగు వందల యాభై పరుగులు చేసేలా కనిపించింది అయితే ఆఖరి ఓవర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో నాలుగు వందల తొమ్మిది పరుగుల స్కోరుకే పరిమితమైంది బంగ్లా బౌలర్లో టస్కిన్ అహ్మద్ యబాదత్ హుస్సేన్ షకీబ్ తలా రెండు వికెట్లు తీశారు ఇక రికార్డ్స్ విషయానికొస్తే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించడంతో ఈ ఫీట్ అందుకున్న నాలుగో భారత బ్యాటర్ గా నిలిచాడు ఇషాన్ కిషన్ కన్నా ముందు సచిన్ సెహ్వాగ్ రోహిత్ శర్మ ఈ వన్డేలో డబుల్ సెంచరీలు చేశారు అంతేకాదు ఈ డబుల్ సెంచరీ చేయడం ద్వారా ఇషాన్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా రికార్డులకెక్కాడు మరో రికార్డు ఏంటంటే వన్డేలో అత్యంత వేగవంతంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు అదే విధంగా వన్డే డబుల్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు ఇక విరాట్ కోహ్లీ కూడా దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేలో సెంచరీ మార్క్ అందుకున్నాడు ఈ సెంచరీతో రికీ పాంటింగ్ సెంచరీల రికార్డును అధిగమించాడు ఇక కోహ్లీ ఇషాన్ కిషన్లు రెండో వికెట్ కు రెండు వందల తొంభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇది మరో అరుదైన రికార్డు ఇక నాలుగు వందల పది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభంలోనే తడబడింది మొన్నటి వరకు తడబడిన ఇండియా బౌలర్లు ఈ మ్యాచ్ లో చెలరేగారు ఆరంభం నుండి కూడా బంగ్లా బ్యాట్స్మెన్కు కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుమ్ము దులిపారు ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు చాలా కాలం తర్వాత తన బౌలింగ్ ప్రతిభను చూపించాడు మిగతా బౌలర్లో అక్సర్ పటేల్ ఉమ్రాన్ మాలిక్ చెరకు రెండు వికెట్లు దక్కించుకోగా సుందర్ కుల్దీప్ సిరాజ్ చెరకు వికెట్ పడగొట్టారు ఇక ఈ మ్యాచ్ చూశాక అర్థమైన విషయం ఏంటంటే చాలా కాలంగా జట్టులో ఉన్న సరిగ్గా ప్రదర్శన చేయని వాళ్లను తప్పించి బెంచ్ లో ఉన్న వజ్రాలకు అవకాశం ఇవ్వాలి అని అర్థమైంది శిఖర్ ధావన్ వయసు ఇప్పటికే ముప్పై ఏడేళ్లు ఈ వయసులో ఫామ్ లో లేని అతన్ని వన్డే ప్రపంచ కప్ లో ఆడించడం దండగాని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ధావంతో పాటు వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను తుప్పుపట్టిన తుపాకులను పక్కన పెట్టి ఆ స్థానాల్లో ఇషాన్ కిషన్ సంజు శాంసన్ లాంటి యువకులను అలానే రాహుల్ త్రిపాఠి వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే టీమిండియా అద్భుతాలు చేస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు మరి రోహిత్ ద్రావిడ్ బీసీసీఐ జట్టు యాజమాన్యం రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి